దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 10వ అధ్యాయం. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరలోకమంత తండ్రి, మరి ఒకసారి నీ పాదసన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేము ఈ రాత్రికాలం మరి ఒకసారి సంఘంగా కూడి నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీరు మాతో మాట్లాడండి, మాకు వినిబుద్ధిని దయచేయండి. అయ్యా, మీ ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించి అనుసరించి నిత్యరాజ్యానికి వారసులై కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్న అంశము, దొంగ దొంగతనానికి వస్తాడు. వచ్చినప్పుడు వాడు దొంగతనం చేసి దోచుకుంటాడు, నాశనం చేస్తాడు, హత్య చేసి వెళ్ళిపోతాడు. ఇంతకు మించి వాడు చేసేది ఏం లేదు. ఎలా దోచుకుంటాడు, ఎక్కడ దోచుకుంటాడు అంటే, యెరూషలేములో ఉన్నంతసేపు వాడు ఏమి టచ్ చేయడు మనల్ని. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి ఒక మెట్టు దిగుతామో కింద కాసుకొని ఉంటాడు. వాడు దోచుకునే దాంట్లో మొట్టమొదటి రక్షణ, రెండవది హృదయాన్ని కఠినపరుస్తాడు, మూడవదిగా మంచి మనసాక్షి లేకుండా చేసేస్తాడు. ఇది దొంగోడు చేసేటువంటి పని. ఇట్లా చేసి లాస్ట్కి ఏం చేస్తాడు, నాశనం చేసి హత్య చేసి పడేస్తాడు. అయితే ఈరోజున మన యొక్క అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు అన్నాడు. మంచి కాపరి లక్షణాలు ఏంటి? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, జీవం ఇవ్వడానికి వచ్చాడు, అది సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మరి 12వ వచనంలో చూస్తే, ఇప్పుడు మనం ఎవరము అని అనుకుంటున్నారా? యెహెజ్కేలు గ్రంథం, అది బైబిల్లో ఉందో లేదో కూడా చూడాలి. ఎవరు మా తాత చెప్పిండనో మా చర్చిలో చెప్పిన అనుకోవద్దు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం చదవండి. గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుష్యులు. చాలండి, నా గొర్రెలు నేను మేపుచున్న వాళ్ళు, గొర్రెలు ఎవరు మీరు? అంటే ఈ గొర్రెలు అన్న కాడల్లా నేనని పెట్టుకోండి. మనిషి అని పక్కన చోటుకు మనం కూడా మనుషులమేగా, ఎవడ పేరో చెప్పుకోకుండా నేను అనుకోవడం బెటర్. ఈ గొర్రెలకు కాపరి ప్రభు, ఆయన వచ్చిందే జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి. ఆ జీవాన్నిచ్చే క్రమంలో అవసరమైతే ప్రాణం కూడా పెట్టాడు, పెడతా అన్నాడు, పెట్టి చూపించాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు, పెట్టాడు. ఆ కిందనే రాసి ఉంది, జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఫస్ట్ మాట అంటే, గొర్రెల పైన ఉండే వాళ్ళు కాపరులే కాదు, జీతగాళ్ళు కూడా ఉంటారు. మంద మీద ఉండేటువంటి వాళ్ళు కాపర్లు కాకుండా జీతగాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు గొర్రెలు అంటే ఎవరు? మనమే. మనము మంద అనగా సంఘము, నలుగురు కలిస్తేనే కదా. ఈ సంఘం మీద కాపరి ఉంటాడు, ఈ సంఘం మీద జీతగాడు కూడా ఉండే అవకాశం. బర్రెలన్నిటికీ ఓనర్ ఉంటాడు, జీతగాడు కూడా ఉంటాడు. ప్రతి పొలానికి ఓనర్ ఉంటాడు, జీతగాడు కూడా ఉంటాడు. అయితే ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, మనము అనగా గొర్రెలకు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ సమృద్ధి జీవం ఇవ్వడానికి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన.
అలాగే నేను లూకా సువార్త రాయబడిన మాట తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించడానికైనా వచ్చాడు. కాపరి లక్షణాలు ఇవన్నీ. అలాగే కాపరి లక్షణం ఏంటి? ఆయన పచ్చి గల చోట్ల మనల్ని పరిణమిస్తాడు, శాంతికరమైన జలముల యుద్ధకు తీసుకెళ్తాడు. అంటే ఏదో ఒకటి అనుకోడు, ద బెస్ట్ ఏది ఉందో అది చేస్తాడు. ఎవరు? కాపరి. కానీ ఇక్కడ జీతగాడు గురించి రాస్తున్నప్పుడు జీతగాడు ఫస్ట్ మాట ఏమన్నారు? వాడికి అంత శ్రద్ధ లేదండి అనలే. వాడు అసలు కాపరిగాడు. ఫస్ట్ పాయింట్, వాడు అంటే సంఘాల మీద చాలామంది కాపర్లు కంటే కూడా జీతగాళ్ళు కూడా ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. జీతగాళ్ళు ఉన్నటువంటి సంఘాలు చాలా. మీరు చూడండి, తన పొలను తాను సజ్జం చేసుకున్న రైతు ఉన్నాడు, ఒక రైతు దగ్గర పనిచేసేవాడు ఉన్నాడు, తన పొలమును తాను సేద్యం చేసుకునేవాడి పైనుండి పక్కింటాడు చీర గడిపికేమంటాడా? వాడు అనేదాకా ఈయన ఎందుకుంటాడు సార్? అది తనది, దాని మీద శ్రద్ధ ఆయనకే ఉంటుంది. తన చెమట వస్తారు. నేను చాలామంది చూస్తుంటాను కదా, భార్యలు కూడా వెళ్ళిపోతారు రైతులు వాళ్ళ సొంత పొలానికి, పొద్దున్న లేచి వెళ్తారు, ఏదో చేస్తారు. ఎంత కష్టం, అది పొలం వాళ్ళదది. కూలికి బయలుదేరాడు వాడేమో 10 గంటలకు వెళ్తాడు, సొంత పొలానికి వెళ్ళేవాడు ఉదయమే పొద్దుగా లేచిపోతాడు. మీరు గమనించారు ఇవన్నీ? అందుకని పొలము వాడిది కాదు గనక జీతగాడు వేరే టైపుగా వెళ్తాడు, పొలము తనది గనక లేచిన కాంచి దాని మీద ధ్యాస ఉంటుంది. ఇక్కడ జీతగాడు అనేవాడు అనగా, జీతగాడు అంటే ఎవరు? గొర్రెల మీద ఉండేటువంటి వాడు. గొర్రెలు అంటే ఎవరు? మనమే. మంద అంటే సంఘం. ఈ మీద కూడా కాపర్లు ఉంటున్నారు, ఈ మీద కూడా జీతగాలు ఉంటున్నారు. ఈరోజు నా కాపరు ఎవరు అంటే సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభువు చూపిస్తూ, ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువుని చూస్తూ, అలాగనే వెదకి రక్షించడానికి వచ్చిన ప్రభు ఏమైతే చేశాడో ఆ పనిలోనే మళ్ళీ మిగతా పనులు మీ అలాగే చేసేవాళ్ళు కాపర్లు. ఏంటంటే ఇప్పుడేంటి, మనకి యోహాన్ సువార్త 21లో చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయి కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మందను ఖాయము, మందను మేపము, తర్వాత మందను. అంటే ఏంటి, దేవుడు పెట్టిన కాపరి ఎవడైనా సరే మందకు మేపుతాడు, కానీ మందను కోసుకొని తినడు. ఇదే హెస్కేల్ 34వ అధ్యాయం మీరు చదివితే అక్కడ కాపర్లు మందలను మేపుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ దాన్ని తినేయటానికే, దాన్ని తినేయటానికే. అంటే దేవుడు పెట్టిన కాపరి ఏం చేస్తాడంటే మందను మేపుతాడు, మందను కాస్తాడు. బైబిల్ గ్రంథంలో రాసిన మాట, పౌలు గారు చెప్పిన మాటలు చూసారా, ఆయన తను తానే పానార్పణంగా చేసుకుంటాడు. దేని కొరకు? ఆయన అప్పగించిన సంఘం కొరకు, దేవుడిచ్చిన దర్శనం కొరకు, దేవుడిచ్చిన ఆ ఆ యొక్క పరిచర్య కొరకు. మొత్తం అంతా తండ్రులే పిల్లల కొరకు సమకూర్చాలిగా, నేను సమకూరుస్తున్నాడు, నాకు కలిగిన సమస్తాన్ని మీ కొరకు నేను సంతోషంగా వ్యయం చేస్తానని. ఏంటది, ఇది నాది అనుకున్నాడు, ఖర్చు పెడతాడు. చాలామంది శ్రేయోభిలాషులు, 2వ సారి కూడా భోజనాలు మీరు ఎందుకు పెడుతున్నారు, తిని ఖర్చు దండగా కదా అని. నా శ్రేయోభిలాషులే, నేను నాది అనుకున్నా కాబట్టి పెడుతున్నాను. 5వ తారీఖు పెట్టాల్సి వచ్చింది, సంతోషంగానే పెట్టినా. 6వ తారీఖు పెట్టాల్సి వచ్చింది, సంతోషంగా పెట్టినాం. ఆ సాయంత్రం పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ పెడతానే ఉన్నాం. మళ్ళీ పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ పెడతానే ఉన్నాం. అరే దీనికి ఎవరికి, 4 ఇల్లు కాదు, 22 మంది ఉన్న ఇల్లుది మేం కాక. అయినా సరే ఎందుకు పెడతానని నాది అనుకున్నప్పుడు పెడతాం. నా సొమ్ము గులయెత్తరా అనుకుంటప్పుడు నేను ఎందుకు పెడతా? అట్లా అనుకోవట్లే, నాది అనుకున్నవాడు పెడతా. కాపరి అనుకున్నవాడికి ఏముంటుందంటే మందను మేపాలి అన్నది ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆహారం, శరీర సంబంధమైన ఆహారం. పౌలు గారు వాక్యమే చెప్తున్నాడా, అట్ ద సేమ్ టైం నేను మీ కొరకు సమకూర్చాలి కదా అన్నాడా లేదా? నాకు కలిగిన దాన్ని ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కథలో చెప్తున్నాడా? తన కలిగిందంతా పెట్టాడు. చూడండి, ఆయన ఓడల వ్యాపారం చేశాడు, బహు సంపన్నుడు ఉన్నాడు, సన్హెరిబ్ సభలో సభ్యత్వం ఉంది, ఆయన ఒక గొప్ప ధనవంతుడు. ఆనాడే ఆ కాలానే ఆయన ఫారెన్ స్టడీస్, ఇప్పుడు అమెరికా వెళ్ళిన ఆయన, అప్పుడులోనే విదేశాల్లో చదువుకున్న ఆయన. మీరు లాస్ట్కి వస్తే పత్రిక రాసుకోరే, నా సొక్కా మర్చిపోయాను, ఒక సొక్కా తీసుకురా, నాకు లేదన్నాడు. వేయమని చెప్పడం కాదు, ఖర్చు పెట్టి చూపించినాడు. నేను కూడా ప్రయత్నం చేస్తాను, నేను అట్లా చేస్తున్నానని చెప్తాను, మ్యాక్సిమం చేస్తాను. దేవుని మహాకృపలో మాకు కలిగిన దాంట్లో నేనైనా మా తమ్ముడైనా 50% దాటినాం. ఏంది, మా ఇంటి కోసం కాకుండా పరిచర్లో ఖర్చు పెట్టడానికి 50% దాటినాం. అందుకనే కదా ధైర్యం,
సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళకి ధైర్యంగా ఉండాలని ఆశతోనే కదా దేవుడు లెక్క అడిగే టైం వస్తుంది కదా. దేని కొరకు ఖర్చు పెట్టినా అంటే మంద కొరకే. దేని కొరకు ప్రయాసపడుతున్నావు అంటే మంద కొరకే. పైసలు దాచుకుంటే మిగలవా? అందరికి పైసలు ఎవరికి చేదు. కానీ బైబిల్ ఏముంది? నాకున్న ప్రేమ చేత, మక్కువ చేత మన పిల్లలకి మనం రెండుసార్లు అడితే ఏమైంది? పెడతాం. ద బెస్ట్ వాడు అడిగితే ఏమవుతుంది? పెడతాం. అడగకపోయినా మనకు మంచిదే తెలుసుకుని మళ్ళా పెడతాం. అలాగనే కాపర్ అనేవారు ఎప్పుడైనా సరే యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, ఈ కాపరి కూడా వీళ్ళ కోసం ఏమన్నా చేయడానికి. ఆయన చచ్చిపోయాడు, మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లే. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, అంత ప్రేమ చూపించాలి. ఆయన వెతికాడు, మనం కూడా వెతకాలి. ఉన్నవారికి సమృద్ధి జీవం కలుగున్నట్లుగా ఆయన బలమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళాలి. మంచి శాంతికరమైన జలముల యుద్ధకు తీసుకెళ్ళాలి. కాపరి పని ఇది. జీతగాడి గురించి రాయబడినప్పుడు జీతగాడు కూడా మంద మీదే ఉన్నాడు, కాపరి కూడా మంద మీదే. మీరు యేసు ప్రభు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు అన్నట్టుగా నేను కూడా నాకు ఉన్న జ్ఞానంలో రెండు మూడు చెప్తున్నా, అది మీరు గ్రహించాలని మనం చేస్తున్నా. ఇందాక చెప్పిన సొంత పొలం ఉన్న వ్యవసాయదారుడు వెళ్ళే టైమింగ్ చూడండి, కూలికి వెళ్ళేవాడు టైం చూడండి. ఇద్దరు పొలంలోనే పనిచేస్తారు, ఇద్దరు పొలంలోనే పనిచేస్తాడు. ఇప్పుడు మన చందనపల్లి ఉన్న ఆ ప్లాట్లు చెట్లకి రాములంకులు కూడా పోయి గడ్డి పీకేస్తుంటాడు. ఎందుకని? ఆండి పని పెట్టినా వాడు డబ్బులు ఇస్తలేడు. అయితే ఇది పోతే పోనీ అనుకుంటాడా? నష్టమైతే అయింది, వాడు తింటేది, ఆడి పాపం ఆడిది, నా పొలం నా భూమి నాది అన్నదా. దాంతో కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. నాది అన్న కాడ మనము డబ్బు లెక్క చేయం, సమయం లెక్క చేయం, కష్టం లెక్క చేయం. అందుకనే కాపరి ప్రాణం పెట్టాడు. జీతగాడి గురించి రాయబడిన మాటలు చూడండి. ఏ చర్చిలో అయితే శాలరీ బేస్డ్ ఉంటారో బైబిల్ ప్రకారం అది లేనే లేదు. సువార్త చేయవాడు సువార్త వలన జీవనం సాధించాలి. అది దేవుడు పెట్టినప్పుడు వాడికి పేద పాస్టర్ చిన్న పాస్టర్ అని లేదు. చేసిన కొలది పిండి కొద్ది రొట్టె, నువ్వు చేసినంతగా దేవుడు ఇస్తాడు. ఎవరండి తిండికి లేని వాళ్ళు రైల్వే స్టేషన్లో అడుక్కున్నటువంటి హోసన్న గారిని దేవుడు ఎంతగా హెచ్చించాడు? ఇంకెంతమంది సేవకులు లేరు అట్లా? ఎంతమంది లేరండి? మా తమ్ముడు విశాఖపట్నంలో ఎట్లా ప్రారంభించాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఎంతమంది లేరు? మేము ఎట్లా ప్రారంభించాము, ఎట్లా లేము? దేవుడు ఎంతమందిని ఆశీర్వదించలే? దేవునికి పక్షపాతం ఏం లేదు. ఆడు పేద సేవకుడు అంటే సరిగ్గా పనిచేస్తలేదని. నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, అడుగుపెట్టు స్థలాన్ని స్వాస్థ్యంగిస్తాను. నువ్వు వచ్చేస్తే దానివల్లనే నీ జీవనం అన్నప్పుడు నువ్వు పనిచేస్తే ఎందుకు రాదు? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ వారు జీతగాడిలాగా మంద మీద దృష్టి పెట్టడం లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీతగాడైతే కాపరి ఎప్పటికీ, అరే చెప్పండి అబ్బా, కాపరి కానివాడు కాపుదల చేస్తాడా? కాపరి కానివాడు మేత పెడతాడా? పెడతాడండి. బరే గడ్డి కూడా వేస్తారండి మా వాళ్ళు. ఎందుకేస్తారు? జీతం ఇయ్యడేమోనని వేస్తాడు. కానీ దాని కడుపు నిందా చూడు, ఏ శమా లేదని చేస్తారు. సంఘాల్లో కూడా ప్రసంగాలు ఆదివారం కాబట్టి మళ్ళీ జీతం ఇయ్యరు కాబట్టి నాలుగు సర్వీసులు వాక్యం చెప్పాలని చెప్తాడు. ఈ వాక్యం ఉపదేశం వారి హృదయాలను మారుస్తుందా లేదా, వారు బలం పొందుతున్నారు లేదా, వాళ్ళు ఎట్టుపోతున్నారు, వాళ్ళ నడతలు కనిపెట్టాలని ఇంత అవసరం ఆయనకి లేనేలేదు. ఇలాంటి మంద మీద ఉన్న జీతగాళ్ళ గురించి రాయబడిన మాట, మీ వీరు కాపరులు కారు. మరలా చెప్తున్నా, కాపరి అనగానే మేత పెట్టాలి, కాపుగాయాలి. సమృద్ధి జీవంలోనికి ప్రభు నడిపించినట్టుగా నడిపించగలగాలి, అప్పుడే కాపరి. జీతగాడు కాపరి గాడు అని చెప్పాడు. రెండవ మాట జీతగాడు, రెండవ మాట చదువుమా. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఇంకా కింద ఇంకోటి ఉంటుంది చూడు, గొర్రెలను లక్ష్యము చేయడు చేయక పారిపోవును. లక్ష్యము చేయక అంటే గొర్రె ఏమైపోతుంది అన్నది ఆడికి అనవసరం, ఆయనకి అనవసరము. నేనేమంటే శక్యమైతే, దానియేలు సార్ బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ, శక్యమైతే మనుషులందరితో సమాధానంగా. అంటే ఒకడు మనకు ఎంత వెనకపోయినా వాడు వస్తాడు, ఏం చేయమంటావు సార్? మన శక్తి అంటే మన ప్రయత్నం ఉండాలిగా వెతికి, దేన్ని? నిధులను కాదు, వెతికి వెంటాడాలి సమాధానం. ఆ ప్రయత్నం ఉంటే అటువైపు పడకపోయినా
మనం దేవుని కుమారులమే. అటువైపు పడతాడనే ఉంది, నీ అర్పణ వదిలిపెట్టాలి మంది. వాడు పోవా అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వదిలిపెట్టయితే వెళ్ళాలి, వెతికి వెంటాడు. శక్యమైతే మొత్తం అందరితో ట్రై చేయాలి. అలాగనే కాపరి అనేటువంటి వాడు లక్ష్యం చేయాలి, అందరినీ దృష్టి పెట్టాలి. ఈ ఫ్యామిలీని, ఈ కుర్రోడిని, ఈ మాటిని, చిన్నోడిని, పెద్దోడిని, అందరినీ లక్ష్యం చేయాలి. కొంతమందికి ఓ పెద్ద ఆయన అన్నాడు, ఒక ఆవిడ వచ్చిపోతూ ఉందట. అసలు ఆయన చర్చికి వచ్చిపోతుందో కూడా తెలియదట ఆయనకి. వాళ్ళ చర్చికి వచ్చిపోయేటోళ్ళు కూడా ఆయనకి లక్ష్యమేమి, అసలు ఎవరు వస్తారు ఎవరు పోతారు పోని, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ కుషిగాడు ఏం చెప్తుండ్రు, ఏం చేయాలి నేను? అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది, ఈ అదో ప్రతిరోజు నేనే ఫోన్ చేయాలా, వీడు అరమేశం గాడి, వీడికి నేను ఫోన్ చేసేది ఏంది, ఈ కుర్రగాళ్ళకి నా వెనక పోయా. డానా సార్ మీకు కూడా అనిపించిందా, నాకు ఉద్యోగం లేదా, భార్య పిల్లలు లేదా, అందరినీ ఫోన్ చేసి ఏందిరా ఏందిరా అంటాం, ఏంది అని అనిపిస్తుంది. కానీ కాపరైతే మేపమన్నాడు, ఇప్పటికి వాడు సెప్టెంబర్ నుంచి చెప్తున్నాడు ఫోన్ ఇస్తానని, రాత్రిపూట ఇప్పుడు దాకా ఇస్తలే. ఎప్పుడు చెప్పినా మండే అంటాడు, మండే మంచి రోజు అంటాడు. మరి ఏంది మండేను, మండే నుంచి నోట్స్ రాస్తాడంట. రేపు పొద్దున్న తెల్లారాను లేచి ఆడు విజయవాడ పోతున్నాడు. ఈ రాసే రకమైన బస్సులో రాయి, దిగ్గాన బాబురావుని అడుగుతా, నాకేం ఉపయోగం సార్ ఖాయమని అన్నారు. నా కాపుదలు వద్దనుకుంటే తోడేలు వచ్చి తిప్పుపోద్ది, వద్దనుకుంటే ఏం పోతుంది, తోడేలు వస్తుంది. తోడేలు వచ్చినప్పుడు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అనేవాడు ఏం చేస్తారు, ఒకవేళ జీతగాడు అనుకోండి, గొర్రెను లక్ష్యము చేయక అది నాకు అనిపించింది. కొంచెం కూడా లక్ష్యం ఇక్కడ చూసి అక్కడ మంచి సమరడి కథలో కూడా వారు పడి ఉంటే కూడా చూసి వెళ్ళిపోతున్నారట, గొర్రెలు పాడైపోతుంటే కూడా చూసి వెళ్ళిపోతారు, లక్ష్యమే లేదు. అదే మంచి కాపరి అయితే దావీదుని గురించి చూపించారు, గొర్రె కొరకు ఎలుగుబంటితో, గొర్రె కొరకు సింహంతో ఆయన పోరాడి పిల్లను విడిపించాడు. అంటే ప్రాణానికి తెగించి గొర్రెని, కాపరి కదా, కాపరి ప్రాణానికి తెగించి దాన్ని విడిపిస్తున్నాడు. ఇక్కడ జీతగాడనే వాడిని మీరు ఫస్ట్ గ్రహించాల్సింది, నేను చెప్పడం కాదు, బైబిల్లో ఉన్న మాటలే ఉన్నాయో లేదు చూసుకుంటే వాడు కాపరి. మనం గొర్రెలు అయితే మనకు కాపరి ఉండాలిగా, మనకెందుకు జీతగాడు? ఫస్ట్ కాపరి అడుంటే అడికి రావాలి. అందుకని అదే అధ్యాయంలో మన దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, అందుకోసమేగా సెకండ్ సర్వీస్ పెట్టేది. వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, కింద రాసి ఉందమ్మా, స్వార్థం కాదు బైబిల్, మంద ఒకటి అవ్వాలి. అరే బైబిల్ చదువుకోండి అబ్బా, ఎవడి మీద ఎవడు కాచలేదు, యేసుప్రభు చెప్పిన మాటలే. యేసుప్రభు చెప్పిన మంద ఒకటి కావాలి. ఇవి దొడ్డివి కానీ గొర్రెలు కూడా అవి కూడా మనయే, కానీ మంద వేరు వేరుగా ఉంది, మంద ఒకటి అవ్వాలి. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంది ఇది, ఈ ప్రయత్నం ఏంది, ఎవడు రాడు, ఖర్చు ఏంది అనిపిస్తుంది. హే పోపా, నా జీతం ఇచ్చేవాడు పైన ఉన్నాడు కదా, నాకు మెప్పు ఎక్కడి నుంచి రావాలా, పైనుంచి రాడు, ఎవడు వస్తుంది రాకపోతుంది, ఎవరిని క్రియలు అని అంట. మీ పక్కన నిలబడ్డప్పుడు నేనేం చేశాననే చర్చ్ కోసం, వీళ్ళందరూ ఆత్మలో బలపడాలని, ఆత్మలో వర్ధిల్లాలని, వాక్యం మందు బాగా స్థిరపడాలని, భక్తి సాధన చెయ్యాలని నేను చేసిన ప్రయత్నాలు ఏందో నన్ను ధైర్యంగా నిలబడతాయి, అక్కడ నిలబడతాయి. దానికోసమేగా ఏందో నువ్వు జీతం ఇస్తా, ఎవరిస్తారు నాకు జీతం, నీకు నీ విషయం ఎవరిస్తారు, మన ఇద్దరికి అక్కడ ఇస్తారుగా. వాని వాని క్రియల చొప్పున దేవుడు ఫలం ఇచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడు అంటాడా, సోమరమైన ఒరే దునపోత, నీకోసం కూటం పెట్టి అన్నం పెడితే, పొద్దున్నే ఒక ఆయన ఫోన్ చేస్తుండే, పచ్చాలు అడిగి ఏమైపోయింది అని చెంపక టోపులు కొడితే మళ్ళీ నరకం ఎక్కడుందో అడిగిపడితే, ఒక చెంప తీసి గిర్ర గిర్రం కింద పడ్డాను చూసారా, వీడు పడేది ఎక్కడా, నరకం. అది అప్పుడే తెలుసుది. అందుకని తుదకు అని ఉంది బైబిల్లో, తుదకు గద్దించువాడు తుదకు, నల్లొన్ను గద్దించువాడు తుదకు. నేను పోయినాక నేను పోతాను, నాయన నువ్వు కూడా పోతావుగా, అప్పుడు నీ ప్లేస్ ఏందో నా ప్లేసే చూసుకోవచ్చు. అందుకనే నన్ను బట్టి మీరు, మిమ్మల్ని బట్టి మీరు కాదు, మన ఇద్దరం కలిసి వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. హల్లెలూయా. నా రియాక్షన్ నీ యాక్షన్, నా రియాక్షన్ కాదు
మన ఇద్దరు రియాక్షన్ కూడా వాక్యానికే ఉండాలి. హల్లెలూయా. కనుక జీతగాడు అంటే మందలు, చర్చిల్లో కాపరి లేని సంఘాలు ఇన్ని ఉన్నాయి. ఆ గొర్రెలు రావాలన్నాడు ఎందుకు? వాళ్ళు సరైన కాపరి కింద లేరు. యేసుప్రభువు కాపరి లేని గొర్రెలను చూసి, ఈ ప్రజలను చూసి ఆయన కనికరపడ్డాడట. వాళ్ళు కూడా గొర్రెలేగా, అక్కడికి కాపరి లేడు. ఏమున్నాడు వాళ్ళపైన? ఎవడున్నాడు? ఎవరున్నారబ్బా? జీతగాడు ఉన్నాడండి. దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? వీడు తోడేలు రాగానే దాని మీద లక్ష్యమేమి చెయ్యడు. అలాంటి కాపర్ల గురించి, జీతగాళ్ళ గురించి బైబిల్ మాటను మనం ధ్యానం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు తోడేలు వచ్చినప్పుడు పారిపోతారు. తోడేలు వచ్చినప్పుడు పారిపోయేవాడు మనకేమన్నా, ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నారు కదా బాడీ గార్డ్స్ని, ఫటఫటఫట అనగానే మనం చూస్తున్నాం కదా గబగబగబ వాళ్ళు రిస్క్ చేసి, ఆ లీడర్ని ఏమన్నా అందరు గుమ్మిగూడేసి కారులోకి, బుల్లెట్ ప్రూఫ్ కారులోకి దోసేస్తున్నారు కదా, పటపటపడ అనగానే ఈడు కూడా పారిపోయాడు అనుకో, కారు కింద దొరికిండు అనుకోండి, అసలు ఆయనకి జీతం తిండి దానికి అన్ని దానిక. గొర్రెకు అపాయం వచ్చినప్పుడు ఈ జీతగాడైనటువంటి పాస్టర్ కాపరి ఏ ఫస్ట్ పారిపోయిండు అనుకోండి, దీన్ని కాపాడేది ఎవరు? నీ పేరే కాపరి కదా, నీ పేరే కాయాల్సిన వాడివి కదా, నీ పేరే మేపాల్సింది కదా. కనుక మంద సమృద్ధి జీవంలోనికి రావాలంటే మన మీద జీతగాడు ఉండకూడదు, మన మీద కాపరి ఉండాలి. మన మీద జీతగాడు ఉంటే తోడేలు ఎప్పుడైనా సరే దానికి ఇన్విటేషన్ అవసరమా? మందలు ఏడవనే చూసుకుంటే తిరుగుతూ ఉంటుంది. నాలుగైదు గొర్రెలు మంద వెళ్ళిదిగో మేము ఎక్కడున్నాం కాసుకు అని ఎవడని అంటాడా? అదే వస్తుంది ఎత్తుక్కొని, దాని పనే అది. మనం బైబిల్లో చూసుకున్నాం ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రభువు ద్వారమునొద్దునే నిలబడి తలుపు కొడతాడు. కానీ సొంతంగా ఒక్క అడుగు కూడా, అది మన ప్రభువుకు ఉన్నటువంటి గొప్ప సంగతి. ఆయన ద్వారమునొద్ద నుండి హృదయం అనే తలుపు తడతా ఉంటాడు. ఎవడు తీస్తే వాడి దగ్గరికి వస్తాడు, వీడు రాడు, దూరుతూ ఉంటాడు, దూరుతూ ఉంటాడు. కనుక ఈరోజున మనము సమృద్ధి జీవంలోనికి రావాలన్నా, మనము బలమైన ఆహారము తినాలన్నా, మనము శాంతికరమైన జలముల దగ్గర ఎప్పుడు ఉండాలంటే, పచ్చిక బయలు దగ్గర పరుండాలన్నా, నీకు మేపగలిగిన వాడు, దుడ్డు కర్ర కలిగినటువంటి కాపరి దగ్గర ఉండాలి. మీకు కాపర్లు అవసరం, వాడి దగ్గర దుడ్డు కర్ర ఉండకూడదు. చర్చలు ఎన్ని లేవు, కాపరి అవసరం, దుడ్డు కర్ర మటుకు ఉండకూడదు. కాపరి అంటేనే దుడ్డు కర్ర, అది లేని కాపరత్వం ఉండదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. ఎవరికని చెప్పినా ఎవరి గొర్రెను చూసి మనం కనికరపడ్డ ప్రభువు మనం కూడా కనికరపడాలి. కాపరి లేని గొర్రెను చూసి ఏమవ్వాలి? ఎగతాళి చేయొద్దబ్బా, మన ప్రభు కనికరపడ్డాడు. ఎరా నీకేం సేపు ఉందా, నువ్వు పోతావు అని ఇట్లా కాదు. అరే బాబు మంచిగా చెప్పి ప్రభు కనికరపడ్డట్టుగా కనికరపడి, ఆ గొర్రె కూడా ప్రభుదే గనక ఆ గొర్రెను తీసుకొచ్చి మందలో కలపాలి. మంద ఒకటి అవ్వాలి. ఆ ఒక్క ఉద్దేశంతోనే మనం ఈ సర్వీస్ ఏర్పాటు చేస్తాం. నా మందకు చెందని వేరే గొర్రెలు కూడా, అవి కూడా నా స్వరం వింటున్నాయి, కానీ ఆ మందంతా ఒకటి అవ్వాలట. అది అక్కడ ఇది ఇక్కడ అనలేదు కదా, మందంతా కూడా ఒకటే అవ్వాలి. మనకు కూడా ఎలాంటిది రావాలంటే, కాపరి లేని గొర్రెలను చూస్తే రావాలి కదా. అలా సార్ చెప్పామండి, చేసామండి, వత్తలేదండి, ఏం చేస్తా? వెదకి రక్షించాడు, వెదకి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ద బెస్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి మంచి భోజనం తేవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాగే అపాయం వచ్చినప్పుడు కాపరి అయితే అడ్డుపడుతున్నాడు, జీతగాడైతే. నాకు ఆ మాట ఎట్లా ఎంతో ఆశ్చర్యం అనిపించింది, వాడు గొర్రెలను అంటే ఇప్పుడు దాకా బ్రదర్ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ అన్నవాడే, మన ఆపద వస్తే మన కాడ అసలు లక్ష్యమే చేయడు. వెనక్కి అంటే ఏంటి, నువ్వు పడిపోయావు అనుకో, ఇక్కడ చూసి కూడా నిన్ను లక్ష్యం చేయడు. ఎందుకంటే నీకు జీతం పోయింది, ఇక నిన్ను లక్ష్యం చేయడు. నీకు ఆరోగ్యం పోయింది, నిన్ను లక్ష్యం చేయడు. నీకు ఎవడైనా ఉంటే దోసుకొని తింటాకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏస్కేల్ 34 చదవండి. వాడు ఓన్లీ గొర్రెను మేపుతుంటే కోసుకొని తినడానికే, కానీ గొర్రె క్షేమమే మాత్రం కూడా చూడు. కనుక మనము ఈ రోజున మన ప్రభు చెప్పినట్టుగా జీతగాడు జీతగాడే అంటే గొర్రెలను
లక్ష్యం ప్రభు మనకు చెప్పింది గొర్రెలను ఖాయమన్నాడు గొర్రెలను మేపమన్నాడు కనుక ప్రభు కనికరపడిన రీతిగానే మీరును కాపరు లేని గొర్రెలు ఎక్కడానికి చూస్తే వాళ్ళ మీద దృష్టి పెట్టండి కనికరం గలవాడు హాయ్ కనికరం పొందుతారు ప్రభు కనికరపడింది ఎవరి మీద కాపరు లేని వారి మీద నీకు కూడా వాళ్ళని చూస్తే కనికరం రా అయ్యో వీళ్ళు కూడా ఒక సత్తు గల సంఘంలో ఉంటే బాగుంటుంది వీళ్ళు కూడా ఏంటి ఈయన అనిపిస్తున్నప్పుడు వాడు పవర్ లేని రాష్ట్రపతి ఉంటాడుగా ముద్ర సంతకం పెట్టమంటే పెట్ట ఆయనకి ఏమి ఉండదు అట్టనే ఎంతోమంది కాపర్లు ఉంటారు కానీ వాళ్ళ దగ్గర దండమేమి ఉండదు దండము లేని కాపరి దగ్గర లేకుండా దండం ఉన్న కాపరి దగ్గరికి రావాల అలాంటి వారిని చూసి మనకేమవ్వాలి కనికరపడాలి తీసుకురండి ఎందుకంటే వాళ్ళు ఆపద వస్తే వాళ్ళు దాన్ని లక్ష్యం చేయట్లేదు వారు విడిచి పారిపోతారు ఎవరిని చూసి పారిపోతున్నారట తోడేలను చూసి పారిపోతున్నాడు కనుక ఈ రోజున మీరు కనికరపడండి కాపరు లేని గొర్రెలను చూసి మన ప్రభువు కనికరపడ్డట్టు కనికరపడి ఏం చేస్తారు వారిని ఈ దొడ్డుకి తీసుకొని రండి యేసు ప్రభు ఎక్కడున్నాడో దండము గల కాపరు ఎక్కడున్నాడో సమృద్ధి జీవం ఎక్కడ దొరుకుతుందో బలమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ కాపుదల ఉందో ఎక్కడ ఖండింపు ఉందో ఎక్కడ హెచ్చరిక ఉందో నేను కారులో వెళ్తూ ఉంటే చూస్తుంటే గొర్రెలు అడ్డొస్తుంటాయి కదా ఒక్కసారి చెప్పినట్టుగా అన్ని గొర్రెలు ఏంటయా ఏంటయా మందలో ఒకటి ఉంటే ఒకటి తలతిక్కదు ఉంటుంది ఈ తలతిక్కదా అని చచ్చిపోద్దేమో అని చెప్పి మీ 90 గొర్రెలు వదిలేసినట్టు బైబిల్లో ఉపమానం రాశారు కదా దాని వెనకాల పోతుంటాడు దాన్ని కొడుతుంటే దానికోసమే చేస్తుంటాడు అరే మిగతాయి ఉన్నాయా మిగతాయి పోవన్న సంగతి ఆయనకి బాగా తెలుసు కాపరి ఒక్కదాని 90 పోతే పో అనుకోడు ఇది కూడా రావాలనుకుంటా ఆఖరికి ప్రయత్నం చేస్తారే ఎంతో ప్రయత్నం చేసినా మళ్ళీ మీరు చూస్తుంటారుగా గొర్రెలు లారీ కింద బరి కింద పడతాయి కొన్ని ఎంత ప్రయత్నం చేసినా దేనికొక దాని కింద పడి చచ్చేవి కూడా ఉంటాయి కనుక ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే మన ప్రభువు ప్రాణం పెట్టే కాపరి మన ప్రభువు సమృద్ధి జీవాన్ని ఇచ్చే కాపరి మన ప్రభువు మనని పచ్చి గల చోట్ల పరుండ చేసే కాపరి మన ప్రభువు శాంతికరమైన జలముల యొద్ద నడిపించేటువంటి కాపరి అంటే పరుండ చేయటం అంటే సొంతంగా పడుకోరనిగా నడిపించేవాడిని సొంతంగా పోరనిగా ఇవన్నీ కూడా వీళ్ళే కాపరే చేయాలి ఆ తోడేలు వస్తుంటే అడ్డుపడేవాడు ఎవరు ఆయనే కదా ఆఖరికి ప్రాణం పెట్టేవాడు కూడా ఆయనే కదా అలాంటి ప్రభు మనకు చెప్పిందంటే ఆయన ఎలాంటి వారి మీద కనికరపడ్డాడంటే కాపరి లేని వారి మీద ఈరోజున మనం కూడా కనికరపడాల్సింది ఏంటంటే జీతగాళ్లే ఉన్నటువంటి గొర్రెల మీద కనికరపడి వాళ్ళు సరైన కాపరి కింద వచ్చినట్లుగా కనికరపడి వాళ్ళని మంద ఒకటైనట్టుగా మన ప్రయత్నం అని యేసు ప్రభు అన్నాడు కదా మాట మరి ఎందుకంటాడు ఆయనకేమైనా ఆశ ఎక్కువైందా ఆయనకి ఆశ ఎక్కువ ఆ గొర్రె కూడా అయిందే దాని కొరకు కూడా ప్రాణం ఆయనే పెట్టాడు ఒకవేళ అది అక్కడే ఉంటే తోడేలు తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక అది మందల్లోకి చేరబడినట్లుగా వారిని చూసి కనికెరపడ్డాడు కనుక మీరు నేనందరం కూడా ఎవరైతే మంచి గొర్రెలు ఉన్నాయో వేరొక మందకు చెందిన గొర్రెలు ఉన్నాయి అవి కూడా నా స్వరాన్ని వింటున్నాయి గుర్తుపడుతున్నాయి కానీ మంద వేరే చోట ఉంది ప్రభు స్వరం వినే గొర్రెలు ఉన్నాయి ప్రభు మార్గంలో నడుచుకునే మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన జీవాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వారికి ఇంకా సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు ఆపదలో కాపు పెట్టి అడ్డు పెట్టేటువంటి కాపరి లేడు ఖండించి బుద్ధి చెప్పేవాళ్ళు లేరు దండమున్న కాపరి లేడు అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారి మీద కనికరపడాలి వాళ్ళందరినీ కూడా మంద ఒకట ఉన్నట్లుగా ప్రయాసపడాలి అలా చేస్తేనే వారు తోడేళ్ళ నుంచి రక్షించబడతారు ఆ బాధ్యత మనం తీసుకుందాం దేవుని రాజ్య విస్తరణలో పాలి భాగస్థలం అవుదాం తోడేలికి ఏ గొర్ర చిక్కకుండా మన బాధ్యత మనం నెరవేర్దాం దేవుడి మాటలు దీవించుగాక ఆమేన్.